ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 7వ ఆదివారము. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇజ్రాయేలీయులను గూర్చి ఈ క్రింది రీతిగా ఆజ్ఞాపింపుము అని చెప్పెను. మీ దేవుడను ప్రభువుడనైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుము. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుము. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుము, వైరము పెట్టుకొనకుము. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుము. నేను ప్రభుడను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు. లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 2వ పఠనము పునిత సిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. 2వ పఠనము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయనా, దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఎవడును తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకునిగా ఎంచుకొనేని, నిజముగా వివేకవంతుడు అగుటకుగాను అతడు అవివేకి కావలేను. ఏలన, ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడునది దేవుని దృష్టిలో అవివేకము. పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను అని పరిశుద్ధ గ్రంథమున వేరొక చోట చెప్పబడినది. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడు గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయు మీదే. పౌలు, అపోలో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు, ఇవి అన్నీ మీవే. మీరు క్రీస్తునకు చెందినవారు. క్రీస్తు దేవునకు చెందినవాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 38వ వచనము నుండి 48వ వచనము వరకు. కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా? నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడిచెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వానికి
నీపై వస్త్రము సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో అర్ధక్రోశము రమ్మని బలవంతము చేసినా వానితో క్రోశము వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదన వలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను. నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా? మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరుల సైతము అట్లే చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచు మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.